हाय व्यूअर्स, वेलकम टू माय चैनल। ईरोज़ वीडियो लो सरवणा भवन होटल्स लो तैयार चेसे ब्रेकफास्ट लो चटनी एला तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। इदी तमिलनाडु लो बागा फेमस। ई चटनी अलानी एंतो कष्टम अनुकोवद्दु, चाला ईजीगा अंड टेस्टीगा ई कोब्बरी चटनीनी मीरु तैयार चेसुकोवच्चु। ई सरवणा भवन स्टाइल चटनीनी एला तैयार चेसुकोवालो चूद्दामा। దీనికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో రెండు పచ్చిమిర్చిని యాడ్ చేయండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఒక్క పచ్చిమిర్చే సరిపోతుంది. ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లి రెబ్బని యాడ్ చేసుకోండి. ఇందులో 2 స్పూన్ల పుట్నాల పప్పు లేదా తినే శనగపప్పు, బద్దపప్పు అంటారు కదా, దాన్ని యాడ్ చేసుకోండి. ఇందులో ఫ్రెష్ కొబ్బరిని యాడ్ చేసుకోండి. కొబ్బరి మరీ ముదిరిది లేకుండా కొంచెం లేతగా ఉండేటట్టు చూసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇంకా తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా కోర్సుగా తయారవుతుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనం మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ని యాడ్ చేయొద్దు, కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇది కొంచెం గట్టిగానే ఉండాలి చట్నీ. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అవగానే ఇప్పుడు మనము దాన్ని పక్కన ఉంచుకొని దీనికి పోపును సిద్ధం చేసుకోవాలి. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, 1 ఎండుమిర్చిని యాడ్ చేసి పోపుని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే దినుసులు అనేవి మాడిపోతాయి, మీ చట్నీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి ఆ ఉన్న హీట్తోనే ఫ్రై చేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా పప్పులు కరెక్ట్గా వేగుతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న పోపుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా చట్నీ, అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా చట్నీలో యాడ్ చేసేయండి. చట్నీ చూడడానికి సింపుల్గా ఉన్న ఒకసారి దోశలోకి టేస్ట్ చూసారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా తమిళనాడు స్పెషల్ సరవణా భవన్ హోటల్ చట్నీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెషన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం మా క్రియేటివ్ హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు నా రెసిపీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.